మా 11 గంటల కారు ప్రయాణానికి తెరలేపినాం అన్నట్టు మొత్తానికి. అయితే జర్నీ స్టార్ట్ చేసే ముందు దేవుడి దగ్గర దండం పెట్టుకొని ప్రసాదాన్ని తలలో కొంచెం నోట్లు వేసుకుంటాం అన్నట్టు. ఇది మా అలవాటు. ఓ ఆగాగు, ఇంతకీ ఎటు పోతున్నావు, ఇంకా చెప్పనే లేదు, ముందు నువ్వెవరు, నీ పేరు చెప్పు ఫస్ట్ అని అంటే కనుక, నా పేరు చిన్మయ్, నేను చిన్మయ్ టాక్స్ అనే ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ని ఓపెన్ చేసి మీకు నచ్చిన వీడియోస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తే మేము వైజాగ్ అండ్ అరకు చూడడానికి వెళ్తున్నాము. అసలు వైజాగ్ వెళ్దాము, అరకు వెళ్దామని మా ఆయన ఒక 2-3 వారాల నుండే అంటున్నాడు. కానీ నాకే భయమైంది, ఎందుకంటే నేను ఒక్కసారి కారు ఎక్కితే ఇద్దరు పిల్లలు కాస్త నా మీదనే ఉంటారు, ఇంకా మా చిన్నది అయితే మొత్తం నా మీదనే పడుకుంటుంది. అట్లా మరి ఇద్దరితో ఒక 2-3 గంటలు అంటే మేనేజ్ చేయొచ్చు, కానీ మరీ 11-12 గంటలు మళ్ళా అన్ని రోజులు వెళ్ళాలంటే నేనే ఫస్ట్ భయపడ్డా. అందుకే నా భయాన్ని తీసేయడానికి ఇగో ఈ ఫోల్డింగ్ బెడ్ ట్రై చేద్దాం ఒక్కసారి, నచ్చితే కనుక మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు కదా అని చెప్పిండు. ఈ బెడ్ని మేము లోకల్ షాప్లోనే తీసుకున్నాం అండ్ ఇది స్లీప్ వెల్ వాళ్ళది అండ్ మస్తు అంటే మస్తు లైట్ వెయిట్గా ఉంది, ఎక్కడికంటే అక్కడికి క్యారీ కూడా చేసుకుని వెళ్ళొచ్చు. మరి కార్లో ఎలా సెట్ అవుతుందో చెక్ చేద్దాం అన్నట్టు ఒకసారి కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు కార్ సీట్ని లెవెల్ చేయడానికి కొన్ని స్టూల్స్ అవసరమైనాయి మాకైతే, ఎందుకంటే బెడ్ వేయాలంటే లెవెల్ ఈక్వల్గా ఉండాలి కదా. ఒక సైడ్ సీట్లు ఉన్నా కూడా ఇంకో సైడ్ ఎంటీగా ఉంటుంది కాబట్టి అక్కడ బెడ్ వేస్తే ఆగదు. అందుకే మేము లెవెల్ చేయడానికి ఒక 3 స్టూల్స్ని తీసుకున్నాం. అవి ఇంట్లో ఉన్న స్టూల్సే, కానీ ఎట్లా సెట్ అవుతుందో చూద్దామని ఒకసారి తీసుకెళ్ళినాం అన్నట్టు. అయితే ఇప్పుడు వీటి మీద బెడ్ వేస్తే అంత సెట్ అయింది, కానీ ఒక సైడ్ 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఒక ఫోల్డింగ్ మాత్రం ఎగ్జామ్ విండోకి కవర్ అవుతుంది, అసలు విండో ఓపెన్ కూడా అవ్వదు చేస్తే. కానీ ఎంతైనా ఈ మిగతాయి సరిపోతున్నాయి కదా, మాకు అందరికీ సరిపోయింది కదా, ఈజీగా మైరా సిద్ధ నేను ముగ్గురం కూడా కంఫర్ట్గా కూర్చోవచ్చు పడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని అట్లనే ఉంచుకున్నాం. ఇంకేమన్నా ఎత్తువంపులు ఉన్నాయా లేదంటే ఈజీగా పడుకోవచ్చా ఎక్కడంటే అక్కడ పడుకోవచ్చా అని చెక్ చేయడానికి మా చిన్నదానికి వస్తే అందులో కార్లో ఎక్కిస్తే హ్యాపీగా ఇటు అటు అటు తిరుగుకుంటూ మంచిగా పడుకుంటుంది. మరి ఇంకే ఇప్పుడు బెడ్ సెట్ అయింది కాబట్టి ఎక్కడికంటే అక్కడికి చాలా ఫ్రీగా ఎట్లాంటి టెన్షన్ లేకుండా కూడా పోవచ్చని నేను సరే అని చెప్పాను. ఇంకా టూర్కి బయలుదేరే రోజు కాస్త కొంచెం అనుకున్న టైం కానీ ఎట్లాగో లేట్ అవుతుంది, మాకు కూడా కొంచెం లేట్ అయింది. చిన్న బెడ్ ముగ్గురు అనుకోలేరా, ముగ్గురు మా మైరకైతే ఈ బెడ్ పిచ్చి పిచ్చిగా నచ్చింది, ఒక్కసారి బెడ్ లో చూడండి ఎంత మంచి నవ్వుతుందో. హలో పోదమ్మా పోదమ్మా, లెట్స్ గో మీనాక్షి మీనాక్షి. ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడ అందరం సెట్ అయిపోయినాం, ఇట్స్ టైమ్ టు గో. మరి మేము వెళ్ళేది వైజాగ్ కదా, ఫస్ట్ వైజాగ్కి వెళ్ళాలని అనుకున్నాము. అంటే కొంతమంది ఫస్ట్ అరకు వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటారు, కానీ అరకు వెళ్ళే దారి మనకు ఫస్ట్ అంటే వెళ్ళే దారి సిటీలోకి వెళ్తే కొంచెం అటు ఇటు అయినా పర్లేదు అని ఆ ఉద్దేశంతో మేము వైజాగ్కి స్టార్ట్ అయినాం. మరి వైజాగ్కి రూటా మనకు తెలియదు కాబట్టి మ్యాప్కే దండం పెట్టి నమ్ముకోవడం మ్యాప్నే. సో మ్యాప్ ఆన్ చేస్తే ఒక్కసారి మా జర్నీ కాస్త స్టార్ట్ అయినట్టే. హే వీళ్ళు ఎంతమందికి మార్నింగ్ జర్నీ అంటే ఇష్టమో చెప్పండి, నాకైతే మస్తు ఇష్టం, ఎందుకంటే ఫేస్ మీద డైరెక్ట్గా అంత మంచి సన్లైట్ వస్తూ ఉంటుంది, ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి, మంచి గ్రీనరీ ఉంటుంది, అట్లా చిన్న చిన్న ఫాగ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, ఆ జర్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు జర్నీ చేసినాం అన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉండదు. అప్పటికే మా సిద్ధవి 2 నిద్రలు అయిపోయినాయి కూడా, ఒకసారి అమ్మమ్మ మీద ఒకసారి నానమ్మ మీద, ఇంకా లాస్ట్కి నా దగ్గరికి వచ్చేసిండు. ఇంకా తాగి పడుకుంటే మళ్ళీ ఎప్పుడు లేస్తాడో దొర, తొందర బయలుదేరాలి అన్న ఇంటెన్షన్తో అసలు ఎవరికి ఏం తినకుండా వచ్చినాం కదా, అందుకే మెల్లి మెల్లిగా ఆకలి స్టార్ట్ అయింది. ఇంకెక్కడ మంచి లొకేషన్ చూసుకొని తినడమే. అయితే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా అమ్మమ్మని కానీ మా మమ్మీని కానీ మాతో పాటు తీసుకెళ్ళిపోతాం, అట్లా ఈ జర్నీలో కూడా వాళ్ళు ఇంక్లూడ్ అయినారు మాతో పాటు. అయితే వీళ్ళకి పొద్దున లేవగానే ఛాయ్ వాడాలి కడుపులా అని ఒకటి ఉంటుంది కదా, అందుకే ఆ ఛాయ్ టైంని పోగొట్టద్దు అన్నట్టు కరెక్ట్ టైంకి దిగి టీ టిఫిన్లు చేసుకుంటున్నాం అన్నట్టు. చిన్ని సిద్ధ ఎప్పుడు లేస్తుందో తెలియదు కాబట్టి వాడు లేచి ఉంటే మాత్రం నేను వాడిని ఎత్తుకుంటా,
లేకపోతే పడుకొని ఉంటే మాత్రం నేను తినేస్తానట్టు. వాడు లేచున్నాడు కాబట్టి నేను ఒక్కదాన్ని ఆగిపోతే మిగతా అందరు కూడా తినేస్తారు. వాళ్ళు తిన్నాక వాడిని ఎత్తుకుంటే అప్పుడు నేను తింటా. అప్పటికి వాడు ఇంకా పడుకోకపోతే ఇంకా మమ్మీ తినిపించడం అవుతుంది నాకు. బుడ్డి ఫెర్లో పడుకోవడం కాదు కదా, అప్పటికి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిండు, అందుకే ఇంక ఎత్తుకొని కూర్చుంటే మమ్మీ కాస్త తినిపిస్తుంది నాకు. ఏ మీకు ప్రెగ్నెన్సీలో అండ్ డెలివరీ తర్వాత ఎంతమంది మదర్ సపోర్ట్ ఉన్నది, లేకపోతే మీకు మీ మదర్ ఎంత ఇష్టమో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకు తెలుసుకోవాలన్నది నిజంగా, ఎందుకంటే నాకు మా మమ్మీ మాత్రం బ్యాక్ బోన్ లాంటిది ఈ టైంలో, ఎస్పెషల్లీ ఈ టైంలో మాత్రం. అట్లా దిగ్విజయంగా అందరం తినడం పూర్తయినాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకున్నాం. అయితే మేము సింపుల్గా అంటే ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి తొందర లేకుండా వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళేది సిటీలోకే కాబట్టి మనం తప్పిపోయే ఛాన్స్ అయితే లేదు, అందుకే కనబడ్డ లొకేషన్ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని మేము అనుకున్నాం అన్నమాట. మా సిద్ధకు కూడా ఈ బెడ్ మస్తు నచ్చినట్టున్నది, ఎందుకంటే ఇట్లా వేయగానే అట్లా బోర్లో పడతాడు మంచిగా, అండి కొత్తగా చూస్తాడు, అండి కొత్తగా కనిపిస్తున్నాయి వాడికి. అండ్ వీడు ఆల్మోస్ట్ 4 మంత్స్ కంప్లీట్ అయినాయి అనగా మంచి అంటే పూర్తిగా బోర్లో పడ్డాడు. అంతవరకు ఒక తల మాత్రమే ఆపి మిగతా బాడీ అంతా బోర్లో పడేది, ఇప్పుడు తల కొంచెం స్ట్రేట్గా చేసుకొని చూస్తాడు అన్నట్టు. ఇంకే మేమైతే ఎన్నిసార్లు అనుకున్నాము అసలు ఈ బెడ్ తీసుకున్నాక అరే మంచి పని చేసినాం మంచి పని చేసినాము అని, ఎందుకంటే నేను బెడ్ తీసుకోపోతే కనుక ఈ ఛాన్స్ నాకు దొరికేది కాదు అంటే అన్ని గంటల జర్నీ ఒక్కదాన్నే కూర్చొని అదే సీట్లో వాడిని పడుకోబెట్టాలి, అదే సీట్లు చిన్నదాన్ని పడుకోబెట్టుకోవాలంటే అమ్మ నాకు టార్చర్గా అనిపించేది. అందుకని ఇది ఏదో నాకు కొంచెం కష్టం ఏంది అంటే, ఎందుకంటే కాళ్ళు ఎప్పటికీ ముడుచుకునే ఉండాలి కదా మనం, వాళ్ళు అయితే మంచిగా పడుకుంటారు మంచిగా ఆడతారు. అండ్ ఆ ఇబ్బందిని చూసుకొని ఒకసారి మమ్మీ కూర్చునేది ఒకసారి నేను కూర్చునేదాన్ని. సరే కానీ మనం బాలింతావు కదమ్మని తిండి సంగతి ఏంటి, హెల్దీగా తినాలి కదా, బయట తినద్దు కదా అని అంటే కనుక నేను జనరల్గానే ఫ్రూట్స్ అండ్ వాటర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా కూడా. ఇప్పుడు కూడా అవే ఆయన ఆయుధాలు అయితే ఖచ్చితంగా. అండ్ ఉన్నంతలో హెల్దీగా తినడానికి ట్రై చేస్తాను, అండ్ ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ నాతోనే ఉంటాయి. అండ్ వాటర్ కూడా ఫుల్గా తాగుతాయి కాబట్టి నాకు తెలిసి ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చు. అండ్ ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే కొత్త కొత్త ఐటమ్స్ కానీ లేకపోతే స్పైసీ ఐటమ్స్ కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే చూస్తుండగానే ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినాం మేమైతే, చూడగానే అర్థమైంది అండ్ వాళ్ళ యాస చూడగానే అర్థమైంది ఆహా ఆంధ్రాకి వచ్చేసినాం ఆల్రెడీ అని. మరి ఎట్లా తినే టైం అయింది కదా, ఏం తిందామని ఒక దాబాలోకి వెళ్తే వాళ్ళు ఏముండే స్పెషల్ మీ దగ్గర అని అడిగితే మా దగ్గర రాగి సంకటి అండ్ చికెన్ పులుసు నాటుకోడి పులుసు అని చెప్పారు. సరే ఇంకేంది అది హెల్దీ కదా, అది మోస్ట్ హెల్దీయెస్ట్ ఫుడ్ అన్నట్టు. ట్రై చేద్దాం కదా, మరి ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదా, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నది అని చూడాలి మరి టేస్ట్ ఎట్లుంటుందో. ఒకటి 4 గ్రాములు టేస్ట్ చేస్తాం, బాగుంటుంది తీసుకోండి. ఒక్కటి ఫస్ట్ తీసుకుంటాం, ఎట్లుంటుందో అదే రియల్ టేస్ట్ చెప్దామంటే ఇక్కడ వాయిస్ మిస్ అయిపోయింది. మమ్మీ నోట్లో పెట్టుకొని కొంచెం సేపు ఆగి డిఫరెంట్ ఉంది, సూపర్ అని కాదు కానీ డిఫరెంట్ ఉంది అన్నది. ఇంకా మా శివ తింటే మాత్రం అంత టైం తీసుకున్నాడు ఆల్రెడీ, అంత టైం తీసుకొని కాస్త అమ్మాయో కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిండు బాగుంది అని. అట్లా వీళ్ళిద్దరు ట్రై చేసినాక ఇంకా నా వంతు వచ్చేసింది. మేము రాగిని జావలాగా చేసుకొని తాగుతాం కానీ ఇట్లా సంగటిలాగా చేసుకొని అయితే ఎప్పుడు తినలేదు. అండ్ వీళ్ళు ఇక్కడ చికెన్ పులుసుతో పాటు చేపల పులుసు కూడా ఇచ్చిండ్రు, ఒక్కోటి ఒక్కో టేస్ట్ ఉన్నది. ఫస్ట్ తింటుంటే ఏది మంచి అనిపించలేదు కానీ తింటుంటే తింటుంటే మెల్లిగా అవే మంచి అనిపిస్తున్నాయి. ఎంతైనా హెల్దీ ఫుడ్ అంటే అంత తొందరగా మనకు పోదు కదా, అట్లా అయి ఉండొచ్చు కానీ బాగుంది తినచ్చు. ఏంటి అది బిర్యానీ అనుకుంటాను, బుక్కలు బుక్కలు పావు కిలో బుక్కలు బుక్కలు తింటాను, ఒక పావు కిలో ఐసుడి. ఫుడ్ బాగుంది అని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ కారు ఎక్కితే ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. అప్పటికే ఎంత ఒక 5-6 గంటలు అయిపోయి ఉండొచ్చు కానీ మా శివ మాత్రం ఇంకా అదే ఎనర్జీతో ఇంకా డ్యాన్స్ వేసుకుంటా మరి నడుపుతున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ వీళ్ళకి కారు నడపడం ఉంటాయి కదా, మీ వాళ్ళు కూడా అంతేనా? అమ్మయ్యా ఇప్పుడు ఎంటర్ అయినాం అసలైన సిటీలోకి. అండ్ నేను గమనించినంత వరకు వైజాగ్లో అంటే వైజాగ్కి వచ్చే కన్నా ముందే ఆల్మోస్ట్ అంటే దుర్గామాత భక్తులు చాలామంది ఉంది, దుర్గామాత భక్తులు చాలామంది ఉన్నట్టున్నారు, అందరు రెడ్ డ్రెస్లోనే కనిపిస్తున్నారు. అది కొన్ని మా సైడ్ అయితే అంతగా ఉంటారు, మా సైడ్ హనుమాన్కి ఎక్కువ ఉంటారు కానీ ఇటు సైడ్ చాలామంది అంటే చాలామంది కనబడ్డారు. నాకు కొంచెం అది షాకింగ్ అనిపించింది, అంటే తెలియని విషయం కాదు అందుకే షాక్ అనిపించింది. అండ్ నేను గమనించినంత వరకు కొబ్బరి చెట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఆంధ్రాలో, ఇది ఇంతవరకు నేను గమనించింది. అండ్ ఇది ఇంకా చాలా జర్నీ ఉంది అనుకుంటా మా రూమ్కి, అంటే బీచ్ వ్యూకి వెళ్ళడానికి. నెక్స్ట్ వెళ్ళాల్సింది బీచ్ కదా, ఆ బీచ్కి వెళ్ళినాక అసలు ఎట్లా వెళ్ళినాం, ఏ హోటల్ దొరికింది, అక్కడ తిండి ఎట్లా ఉన్నది, బీచ్ ఎట్లా ఉన్నది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు ఇంకా నా వీడియోస్ ఏమైనా ఉంటాయి కనుక చూసి పెట్టేయండి. సరేనా, బాయ్, మరి ఉంటా.
ఈ వైట్ ఎంత? అలాగే నాకు అనిపిస్తుందా? ఊయమ్మా పోతనే ఉండదు ఇంక ఇట్లా తీస్తా అంటే.